నా ఇష్టం ఉన్నట్టు చేస్తా సార్. तो हेलो गाइस चाला अंटे चाला रोलैंदी वीडियो चेयका मस्त मंदी कामेंट चेस्तुरु वीडियो 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 अनि इप्पुडु ओक व्लॉग पेडुतुन्ना एंदंटे बंडीफेल्लो मनं कर्तव्यं विनायकुन कडे तीसुकोवता अनि चेप्पि मोन्न नुंचि अंटुंडु पोदां फस्ट डेने चेप्पिंडु दा 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 अनि इप्पुडु तीसुकोनि पोतुन्ना ओकेना सपोर्ट चेयंडि बाय. सो पल्ल पिटल अयिपोयिंदि చక్కగా కొంచెం పిటలు ఒపించుకొని చక్కగా కొంచెం పిటలు ఒపించుకొని అట్లా నాగల్ రోడ్ నుంచి అట్లా నాగల్ రోడ్ నుంచి మీకు మొత్తం సీన్ చూపిస్తా ఎటెట్ పోతున్నా అనేది మా ఏరియా నుంచి ఎందుకు చూపిస్తారా అంటే నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఆ బ్లాక్ చూసిన ప్రతి ఒక్కరు ఇంటికాడికి వస్తుంటే నేను చాలా ఏమంటారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళు ఇంటికాడికి రాకుర్రి ఇంకా మా ఇంట్లో తిడతారు భయ ఇష్టం తిట్టి పడేసా డైరెక్ట్ ఎందుకంటే ఒకసారి పరగతి అడుగురు ఎట్లా తిడతారు మా అమ్మ लाइट लाइट पोता पोता चिन्ना मनिषि गुर्तोच्चिंडु मनिषि पेरु धीरज आ कैंडिडेट कोसम वेटिंग धीरज एन्नि फोन्लु इयालि नीकु एन्नि फोन्लु इयालि పిటలోపించుకొని సీదా నాగల్ నుంచి రోడ్ చూపిస్తా ఓకేనా చెప్పినా ఇందాక ఎందుకు మా ఇంటికాల నుంచి చూపిస్తారని ప్రాబ్లం. సో ఎగ్జాక్ట్ నాగల్ ఉన్నాం ఎగ్జాక్ట్ నాగల్ ఉన్నాం నాగల్ నుంచి సీదా ఇగా చూపించేస్తా. హలో హలో పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి ఎదవా. నా ఇష్టం ఉన్నట్టు చేస్తా సార్. ఏంది భరత్ ఏమైంది భరత్ ఏమైంది భరత్ ఎందుకంత స్పీడ్ పోతున్నావు ఓకే భరత్ ఎందుకు ఏ ధీరజ్ ఏమైంది నీకేమైంది ఏందా స్పీడు తల్లుతా సార్ నాకు ఆటం వస్తే తల్లుతుంది లేకపోతే 90 మీద వెళ్ళిపోతా. యాందిరయ్యా नेल्लूर पेद्दारेड्डी गारी मेनल दोसला मनन की जरा पुलिस वाले चूस्ते वेरे अंटे खुश अयिपोताडु ट्राफिक जॉब कोड़ा जॉब को कोपम हाय फ्रेंड्स ऊर के नवाल फ्रेंड्स आने शॉर्ट फिल्म सीधा आने शॉर्ट फिल्म चाल इंटरेस्ट मूवी మనిషి కాడి కొని మళ్ళా తీసుకురా భయ ఆ మళ్ళా తీసుకురా దాదా బాయ్.
బాయ్ బ్రో బాయ్ బ్రో అన్నాడు బ్రో అంటాడు ధీరజ్ ఓకే బ్రో అంటాడు తాత తార్నాక బీచ్ అందరికి ఐడియానే ఉండుంటది. తార్నాక బీచ్ కిందికి చక్కగా ఇక్కడ ముందు లెఫ్ట్ తీసుకున్నాం అంటే మా బేటే గారి ఇల్లు, మా కొడుకు ఇల్లు ఉంటది. రాజు రాజేష్ రాజు అందరికి ఐడియానే ఉంది కదా. ఇటు వెళ్ళి రైట్ తీసుకుంటే చిలకలు కూడా, చిలకలు కూడా బ్రిడ్జ్ నుంచి డౌన్ రైట్ సైడ్ అని ఇల్లు. ఉంటది ఉంటది ఇంకా జర అందంగా ఉంటే ఆగిపోతుండే నువ్వు పొట్టు గిట్టు మా శంకర్ సికింద్రాబాద్ అంటే బాపు మన భరత్ అన్న జాయిన్ అవుతాడంట బ్రూసీలా. పాపం ఇందాక అగ్రహైతుంది అన్నాడు కదా జాయిన్ అవుతామని చెప్పిన బ్రూసీలా దానికి రెడీ ఉన్నాడు. ఏందంట మనం ఏమైందంట స్టోరీ మాట్లాడదా మనను తేజా బ్లాగ్స్ ఏ ఐసీ చోటా చోటా కామ్ ఐసీ కర్తా రేతా హై చింది చింది కామ్ ఆప్ కుచ్ మత్ సమజో భయ్యా ఠీకే ఓకే బాయ్ హేమ్ జాట్ మనోళ్ళు చాయ్ చాయ్ అంటే బ్లూసీ కాడికి వచ్చినాం లైట్గా చక్కగా చాయ్ డ్రింక్ చేసి ఇంటి సీదా బండి ఫెల్లో దగ్గర పోతే ఆయన నాన్ స్టాప్ ఫోన్లు కొడుతూనే ఉన్నాడు పాప చక్కగా చాయ్ అయితే తాగేసినాం బ్లూసీలా. మమ్మీ ఇప్పుడు సీదా బండి ఫెల్లో వాళ్ళ ఇంటి కాడికి పోదాము. బండన్న వాళ్ళ ఇంటి కాడికి పోయినా తిన్నాం మళ్ళీ బయట పడ్డా సో ఫైనల్గా అయితే బలంరా వచ్చేసినాం అనుకో పోనీ లెఫ్ట్ 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 మాతాది బట్టి పెళ్ళి వాళ్ళ గల్లీ ఇదే ఉన్నాడా లేడా బండి ఫెల్లో నీవి పెట్టేడా ఉన్నాడో లేడా ఇంట్లో బండి బాయ్ ఉన్నాడా లేడా ఫోన్ కొడుతున్నా ఒక్క నిమిషం వీడియో పాజ్ చేస్తున్నా
మమ్మల్ని ఏమో అడిగామని చెప్పి నువ్వేనా ఇంకా పైన ఉన్నావు రావా వస్తావా రావా దానా పోందా ఏమన్నా కదా దర్శనం అవుతుందా అన్న జల్దీ పోందా అరే వస్తా దావా తీస్తున్నావా ఏమి ఇస్తావా వస్తున్నా ఇప్పుడే ఒక ప్రమోషన్ చేసిన 10,000 వచ్చినాయి ఇప్పుడే ఒక ప్రమోషన్ చేసిన 10,000 వచ్చినాయి చెట్టు దావా తంకో ఇక సో బంటిబాయ్ వాళ్ళ ఇంటి కాడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం చలో నిన్న దగ్గర తయారు కాలేదు మంచి తయారేసి వచ్చినా ఎందుకంటే చాయ్ చేసేది ఇంటర్వ్యూ తీసుకున్నా ఇడమన్నా చీఫ్ గెస్ట్ ఎవరు తెలుసా చండిబాయ్ అంటారు రావు బాబు చండిబాయ్ అంటారు రావు బాబు స్టార్ట్ అయిందమ్మా అన్న అంటే కర్దావాదు బాం తర్వాత చూపిస్తాను ఏ ఏందన్న ఇడికి ఇంతసేపు అన్న కడతా పది గల్లీలు గల్లీ సరే మీ అన్ననే మన్నగాతి మీ అన్ననే మన్నగాతి ఏందన్న కడతా పది తీసుకోమంటే గల్లీలు గల్లీలు చెప్తున్నావు నాకు అర్థం కాదు పోతామా పోమా పోమా అయ్యా సరే నువ్వు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో తెచ్చుకో నువ్వు ఆధార్ కార్డు జిరాక్ తీసుకురా సాలనిది చాలు ఫోన్ పే గూగుల్ పే ఉందా 150 రూపాయలు అడ్వాన్స్ కట్టాలి పేటిఎం ఉందా నువ్వైతే ముందుకురా ఏం కావాలి నీకు నీకేం కావాలి ఏం కావాలి ఏం కావాలి 1 రూపాయ సో ఫైనల్ గా అయితే కడతాపాల్ గణేష్ దగ్గరకి అయితే వచ్చేసినాం నీట్ గా బంటిపేట్లో దర్శనం దర్శనం అని చెప్పి మొత్తం మనం ఎప్పుడు రాలే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది సో గాయ్స్ ఫైనల్ గా అయితే దర్శనం అయిపోయింది మీ తినన్న దగ్గర చాలా దగ్గరికి ఏ నువ్వు రావా దూరం పోతున్నావు ఇప్పుడైతే మా చక్రి బ్యాగ్ వచ్చి తనదన్న 2 నిమిషాల దర్శనం చేయించి నితిన్ భాయ్ దర్శనం అయిపోయింది అటునే మనం కర్తవాదకి వచ్చినాం కాబట్టి మా చక్రి బ్యాగ్ వచ్చి కర్తవాద తెలుసు కదా చక్రి భాయ్ హలో బంటనేమో చెప్తా అంటుండు ఏందన్నా తేజ నువ్వు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ట్రెండ్ సెటర్ అయితే మొత్తం హైదరాబాద్ ని ట్రెండ్ మేకర్స్ మొత్తం ట్రెండ్ గా సెట్ చేసేసింది బట్టల నీకు ట్రెండ్ మేకర్స్ బట్టలు దుకాణం తీసుకోవచ్చు ఆడ బట్టలు ఎట్లుంటే మనకు అన్నాడు నాకైతే మంచి మంచి బట్టలు కావాలన్న ముందే చలో మనం ఫైనల్ గా షాప్ లో అయితే వచ్చేసినాం యాక్సెసరీస్ ఉన్నాయి అలా ఫిక్సెడ్ బోర్డు చూసి మీరేం టెన్షన్ కాకురి మీరు షాప్ లోకి వస్తేనే మీకు తెలిసేది ఒక్కొక్క దాని రేట్ ఏందో లోపల క్యాప్ చూడు ఖాళీ కోమ ఉన్నాయి క్యాప్ అయితే ఇక మన డియో లవర్స్ అందరు ఉంటారు కదా పల్సర్ ఉంది ఇక్కడ డియో ఉంది యమహా రాయల్ ఎన్ఫీల్డ్ అంట నాకు ఇవి కావాలన్నా ఏమంటావు తీసుకోవాలా తీసుకోవాలన్నా ఇది కూడా తీసుకుంటా అన్నా తీసుకోవన్నా అన్న ఒక బ్యాగ్ అన్న అమ్మీ నాకు నచ్చండి బ్యాగ్ వేసుకుంటాను అన్న అమ్మీ నాకు నచ్చండి బ్యాగ్ వేసుకుంటాను అన్న ఇక ఇంకా ప్రింటెడ్ టీషర్ట్లు అన్న ఇది మొత్తం ప్రింటెడ్ టీషర్ట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా స్వెట్వి టీషర్ట్లు ఉన్నాయి ఫస్ట్ బ్యాగ్ ఇరా అన్న నాకు అనే జాకెట్స్ ఉన్నాయి కావాలని చేసి రాన్న నాకోసం పెట్టిస్తున్నాను చూడున్నాయి అన్న అయితే తెలుసు రామన్న రండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు లొకేషన్ పెడతా కింద వస్తారండి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కూడా చెక్ చేసుకోండి ఇవి ఎక్కడన్నా కోరిల్ వాయిడ్ అరే ఇక్కడ అన్నా నువ్వు
कौन भाई షాప్ ది లొకేషన్ పెడతా 10 మేకర్స్ పక్కా విజిట్ కాండి ఏ లెవెల్ ఉన్నాయి బట్టలు చెట్టు చూసిరా చెట్టు వాచ్ ఏ నా అసిస్టెంట్ వాళ్ళ డాడీ భరత్ ఏ నా అసిస్టెంట్ వాళ్ళ డాడీ భరత్ హలో వాట్సాప్ గైస్ నమస్తే హోప్ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా చాలా అంటే చాలా గ్యాప్ ఇచ్చిన వీడియోస్ కి ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా చేస్తా ఫుల్ పుష్ చేస్తాం మీ అందరికి తెలుసుగా తేజ వాంటెడ్ అంట మీరు ఎట్లాగైనా పక్కా సపోర్ట్ చేయాలా మన వాళ్ళకి ఇక ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తేనే మనం ముంగల పోతాము మెరిగినంగా ఎప్పుడన్నా అంటే మేము సపోర్ట్ చేయాలి ఎందుకు అంటాం అంటే మీరు సపోర్ట్ చేసినందుకు మేము చేస్తాం ఒకరు మీరు చూడకపోతే మేము ఎందుకు చేస్తాం అసలు అవునా కదా మీరు సపోర్ట్ చేయాలి మీరు మేము చేయాలంటే వీడియోలు మీరు సపోర్ట్ చేయాలి అట్లా బాయ్.